రైతు బంధు అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతు బీమా ఇవన్నీ భూమి లేని భూమి ఉన్న వారికి ఉపయోగపడతాయి కానీ మీరు ఏ విలేజ్ కి వెళ్ళండి భూమి లేని వాళ్ళే 60% ఉంటారు నో కానీ రైతు బంధు పథకం కౌల రైతులకు వర్తించదు ఇవ్వమని కేసీఆర్ కడా కంటే చెప్పేశారు అసెంబ్లీలో అవును మీరు మీ మానిఫెస్టో కూడా లేదు అవును कांग्रेस वाले मेनिफेस्टो कांग्रेस वाले तो कंपेजन अड़गे मिम्मेल अड़ते डेफिनेट बहिंग सभा उपन्यास आई नो केसीआर को अदृष्टे को चला बड़गर सो अंदर डाउट सो ऐम नाट क्वेश्चन युवर इंग्ली हिंदी तेलू बाटा अदर विषय का मेरी कौल रईतलू आंध्र कृष्णा गुंटूर जिले में कौल विधान उपड़ू मन दर 30-40% कौल కౌల్ రైతుల సంగతి ఏంటి భూమి లేని వ్యాపార కూలీల సంగతి ఏంటి వాళ్ళు ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడాలా వాళ్ళకు కూడా మరి భూమి ఎన్న వరకు ఇస్తున్నారు అది కూడా రైతు బంధు కాదు భూ యజమాని బంధు సో ఎవడికో 50 ఎకరాలు పెట్టుకొని ఇంత పట్టి పడా పెట్టిన వాడికి రైతు బంధు వస్తుంది మరి యాక్చువల్ గా కష్టపడుతున్న కౌల్ రైతుకి ఎందుకు రాకూడదు సార్ ఇది కూడా మీకు సావధానంగా చెప్పాలి మళ్ళీ మీరు నన్ను చెప్పే అవకాశం ఇస్తారని ఇస్తున్నారు థాంక్యూ సార్ ఒక్కసారి మనం లెక్క తీసుకుంటే मन तेलंगाना యొక్క భూభాగము దాని లెక్క పత్రం మొత్తం తీసుకోండి అసలు ఎంత భూమి ఎంత భూ యజమాని ఎవరు రైతు బందా భూ యజమాని బందా మీరు అన్నట్టు అది కూడా చెప్తా ఇప్పుడు మేము ప్రస్తుతం తెలంగాణ యొక్క భూభాగం తీసుకుంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎకరాల్లో తీసుకుంటే 2,76,00,000 చిల్లర ఎకరాలు తెలంగాణ అందులో 1,12,00,000 ఎకరాలు అడవి ప్లస్ చెరువులు గుట్టలు పుట్టలు మొత్తం తీసేస్తే 1,12,00,000 ఎకరాలు అట్లా పోతుంది ఇవాల మనం రైతు బంధు ఇస్తున్నది దాదాపు 1,60,00,000 ఎకరాలకు ఇస్తున్నాం మనం అంటే దాదాపు ఇఫ్ యు యాడ్ అప్ ఇంకా అక్కడ ఇంకెవరికి ఇవ్వనో ఎవరు లేరు ఇక దాదాపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తున్నది మనం 70,00,000 ఖాతాల్లో ఇంక్లూడింగ్ మొన్న ఇచ్చిన పోడు భూములతో సహా కలుపుకుంటే 70,00,000 అకౌంట్లు పోడు భూములు మన పట్టాలు ఇచ్చాం కదా ఒక 4.5 లక్షల ఎకరాలు ఇంకొకటి ఉన్నాయి ఇంకా కొంత ఉంది सो चूस्ते अंटे नॉन ट्राइबल्स की वाल्स ट्राइबल्स की चाहो नॉन ट्राइबल्स की ट्राइबल्स को इनको उन तक कंप्लीट कॉल्स में अंटे मत्ता अंकि नाक तेलुसु अयिते 90% एक्ट मात्रम टोटल इंप्लीमेंट कालेदु 90% 90% नॉन ट्राइबल्स के इवलेदु इंका नॉन ट्राइबल्स के इवलेदु नॉन ट्राइबल्स की इंका चेयाली अयिते 70 లక్షల ఎకరాలకి 70 లక్షల రైతులకు ఇవాల పోడు పట్టాలు ఇచ్చిన రైతులను కూడా కలుపుకుంటే 70 లక్షల అకౌంట్లలో 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్ ఇది ఈ 11-12 సీజన్స్ లో ఇంత భారతదేశంలో ఇంతవరకు ఎవరు రైతుకు ఇంత పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న భూ యజమానే రైతా కౌల్ చేసేవాళ్ళు రైతు కాదా సరే మీకు తెలుసు తెలంగాణలో ప్రొటెక్టెడ్ టెనెన్సీ రైట్స్ ఉన్నాయి కౌల్ రైతు చట్టం ఉంది మీకు తెలుసు ప్రొటెక్టెడ్ టెనెన్సీ చట్టం ప్రకారం ఒక కౌలు రైతు ఒక పరిమిత కాలం తర్వాత తానే కౌలుదారైతే యాజమాన్య హక్కు కూడా వస్తది 38E ఏదో ఉంది ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ సో ఇప్పుడు ఏమవుతుంది తెలంగాణలో కౌలు రైతు పర్మనెంట్ గా అసలుదారుతో కౌలుదారుతో వాళ్ళకు శాశ్వత సంబంధం ఉండదు కౌలు రైతు ఎప్పటికప్పుడు మారుతాడు కౌలు ఎప్పటికప్పుడు మారుతది ఇప్పుడు మీ పొలం ఉంది అనుకోండి మీ ఊర్లో మీరు ఇప్పుడు వ్యాపారం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మీ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి హైదరాబాద్లో సెటిల్ అయినాక నేచురల్ గా ఏమవుతది మనం ఎవరికొకరికి కౌలుకి ఇస్తాం వాస్తవం మీరు చెప్పేది కొంత కౌలు జరుగుతా ఉంది ప్రతి ఊళ్ళో ఉంది కౌలు కానీ మేము ఆ పంచాయతీలో గవర్నమెంట్ దూరాల వద్దని చెప్పి క్యాబినెట్ లో సుదీర్ఘంగా చర్చించాం కౌలు రైతుల విషయంలో ఏం చేద్దాం మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం రైతు బంధు ముందే ఉండే సార్ పరిస్థితి అసలు రైతు బంధువులు ఇస్తలేరు అనే బాధ పక్కబెడితే రైతు బంధు ముందే ఏంది పరిస్థితి అసలు రైతుకు కౌలు రైతుకి ఏంటి సంబంధం నా భూమి నీకు ఇస్తా నా భూమిని సాగు చేసుకో చేసుకున్నాక పండించిన పంటలకు ఇంతంత నాకు ఇంతంత నీకు అని ఏదో ఒక నిష్పత్తి మాట్లాడుకొని రేషియో మాట్లాడుకొని తీసుకుంటారు ఇప్పుడు మేము ఏమంటున్నాం భూ యజమాని ఉన్నాడు ఆయనకు పెట్టుబడి ఇస్తున్నాం రైతు ఆయనని మేము ఆ ఉద్దేశంతో ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్ మా అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే అందులోకెళ్ళి కొంత ఆయన కౌలు రైతు పెట్టుబడి ఇస్తున్నారు అది ఎక్కడ చెప్తాం మీకు ఇంకొక మాట చెప్తా ఆ బిజినెస్లోకి ప్రభుత్వం పోతే ఇప్పుడు ఉదాహరణకి నాగేశ్వర్ గారి పొలం నేను కౌలుకు తీసుకున్నా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నాగేశ్వర్ గారికి నా ముఖం నచ్చలేదు నాకు ఇయ్యడు మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఆయనకి ఇస్తాడు ఇప్పుడు ప్రభుత్వంకి ఇంకా ఇదే పనేగా నాగేశ్వర్ గారి పొలం ఎవరి చేతుల్లో ఉంది అని కౌలు రాసుకొని నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి ఆ నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి ఇక ప్రస్తుతం రికార్డ్ అప్డేషన్లోనే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా నిమగ్నమే పరిస్థితి మేము అందుకే ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే భూ యజమాని ఎవరైతే ఉన్నారో మా దగ్గర రికార్డ్ అదైతే మారితే తెలుస్తుంది కదా మాకు భూ యజమాని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడో మ్యూటేషన్ చేస్తాడో యాజమాని హక్కు మారుతుంది కాబట్టి అది తెలుస్తుంది వాళ్ళకి ఇస్తాం వాళ్ళు కౌలు రైతులకు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఇచ్చుకోవాలా ఇందులో వైరుధ్యం ఏముందండి నాకు అర్థం కాదు ఇందులో
భూ యజమాని రైతు కాదని మీరు ఎట్లంటారు? భూ యజమాని రైతు కాకూడదని ఎక్కడ ఉంది చట్టం? కానీ చాలా మంది చాలా మంది తక్కువ దయచేసి సారీ సార్ ఐ డిసగ్రీ విత్ యూ ఆన్ దిస్. ఎందుకంటే ఇది నిజంగా కూడా ఇది వితండవాదం అయిపోద్ది. ఇప్పుడు భూ యజమాని రైతులు కాదు నేను అనలేదు ఎక్కడ, అట్లా కాదు. రైతు కాని భూ యజమాని కూడా ఇస్తున్నారు అని డెఫినెట్ గా ఉంటది కదండి. ఇప్పుడు మరి ఎవరు భూ యజమాని ఎవరు ఎవరు రైతు ఎవరు కాదు అంటే డెఫినెట్ గా ఇంకా కొంత అందులో ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే నేను ఒప్పుకుంటాను. వందల ఎకరాలు పెట్టుకొని వందల ఎకరాలు ఉండే ఛాన్స్ లేదు. వందల ఇది తప్పండి. ఇది ఇది పాప వాక్స్ పాపులీ లాగా బయట ఒక వాయిస్ ఏదైతే తినబడుతుంది తప్ప. తెలంగాణలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ కూడా 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండేదాన్ని వీలే లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ, ప్రైవేట్ విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్ నాలా సార్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అది. మీరు ప్రైవేట్ కంపెనీల పేరిట మేము ఇవ్వట్లేదు, ఇండివిజువల్స్కి ఇస్తున్నాము. అదే ఇక్కడ ఇదే అపప్రాధం మా మీద బద్నాం ఏంటంటే వందల ఎకరాల వాళ్ళకి వందల ఎకరాల వాళ్ళకి లేనే లేదు, ఇచ్చే అవకాశమే లేదు. సీలింగ్ యాక్ట్ తర్వాత 54 ఎకరాల పైన వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే అంటే కౌలు రైతులకు మరి ఏ రకంగా కౌలు రైతు యొక్క బాధ్యత సార్? రైతు బంధు పెట్టక ముందు ఏ రకంగా ఉండే సార్? ఇప్పుడు అట్లే ఉంటుంది. అలా ప్రభుత్వ పాత్ర ఏముంటుంది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఏ రకంగా సహకరించాం? ఎందుకు సహకరించట్లేదు? డబుల్ ప్రాబ్లం. 24 గంటల కరెంట్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? భూ యజమాని ఎంజాయ్ చేస్తున్నాడా? కౌలు రైత ఫ్రీ వాటర్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కొనుగోలు కేంద్రాలు ఊరూరు పెడితే ఎవరికి లాభం అవుతుంది? అల్టిమేట్గా రైతు అది కౌలు రైత యజమాని భూ యజమాని రైత అనేది పక్కకు పెడితే రైతుకు లాభం జరుగుతున్నదా లేదా ఇవాళ తెలంగాణలో? తెలంగాణలో వ్యవసాయం బాగుంటే కౌలు రైతు బాగుంటాడు, అసలు రైతు బాగుంటాడు, యజమాని బాగుంటాడు. అంటే ఇది కౌలు రైతు అనేది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ ఎందుకు అవుతుంది సార్? అది ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటర్ట్వైన్డ్, హౌ కెన్ ఇట్ బి సెపరేట్?